కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని మాజీ సీఎస్ డైరెక్టర్ బీజేపీ నాయకులు అల్లాడి రమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే శనివారం బీజేపీ నాయకులు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మాజీ సీఎస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చిందని, 6 గ్యారంటీల హామీలు ఏమైందని ప్రశ్నించారు. ఇక్కడ కూడా రైతులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, నాయకులు క్యాంతం తిరుపతి రెడ్డి, కోనకాటి హరీష్, అనిల్, బోగోజి గంగాధర్లు ఉన్నారు. అధ్యక్షుడు గుడిపల్లి రవీందర్ రెడ్డి, గుడి రవీందర్ రెడ్డి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈనాడు ఈ వరి రైతులు పంట ఎండిపోయినటువంటి కార్యక్రమాన్ని పరిశీలించి ఆ రైతుకు వెంటనే ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా నిన్నటి రోజు మరి మాజీ సీఎం కేసీఆర్ గారు, ఒకవైపు కాంగ్రెస్ నాయకులు, స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు ఇక్కడికి వచ్చి ఏదో కపట ప్రేమ చూపించడం జరిగింది రైతు పైన. ఒకవైపు టీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో మరి ఒకవైపు కాంగ్రెస్కు మరి బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలందరినీ సన్నద్ధం చేయడం కొరకు మరి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము రైతులకు ఏదైతే మీరు హామీ ఇచ్చిందో 6 గ్యారంటీలో రైతుల క్వింటాల్కు మరి 500 రూపాయల బోనస్, 2 లక్షల రూపాయల రుణమాఫీ, మరి కౌలు రైతుకు 15,000 రూపాయలు, అదేవిధంగా రైతు బంధు కింద ఎకరాకు 15,000 రూపాయలు, అదేవిధంగా రైతు కూలీలకు కూడా ఎకరాకు 12,000 రూపాయలు చెల్లించేంత వరకు మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే సోదరి సోదరులారా, ప్రజలారా, మిమ్మల్ని మోసం చేసినటువంటి ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న విధంగా ఒకవైపు టీఆర్ మోసాలను ఎన్నగడుతూ ఈనాడు ప్రజలంతా చైతన్యవంతులై మరి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీజేపీ బలపరిచి బండి సంజయ్ గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా కోరుతున్నాము.